అందరికి నమస్కారం. మా కేకేటీవి సూచి ప్రేక్షకులకు అందరికి మరి పేరు పేరున అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కేకేటీవిలో మా మేము చెప్పిన ఒక్కొక్క కథలన్నీ తప్పకుండా మీరు చూడాలి. చూసిన వారు తప్పకుండా ఎవరు కూడా మర్చిపోకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అందుతో వాటితో పాటుగా తప్పకుండా వాటి పక్కకున్న బెల్ బటన్ మాత్రం ఖచ్చితంగా గుళ్ళే దేవుని గంట ఏ విధంగా భక్తి తోడు కొడతామో ఆ విధానంగా అంత ప్రేమతోటి ఒక్కొక్క అతను గౌరవించి కళాకారులను గౌరవించి మా మీద ఉన్న అభిమానంతోటి మా కేకేటీవీ అటువంటి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. దయచేసి బెల్ గంటను మాత్రం మర్చిపోకుండా గట్టి కొట్టండి. మరి మరి నమస్కారాలు. ఎప్పుడు బండి నారలే బండి నాలుగు రాజా తిరిగి ఇట్లుంటే ఇక అని నమ్మకం కుదిరింది నీ మీద.
భార్య భర్తలు బల్లలు గోరు గడవడ సక్రంగా గురించి ఉన్నారో దేవతలు
ఎవరు మొక్కగా
అయితే నాతో అటువంటి గోకన మంచిది కానీ నాతో నమ్మంటూ రాంతో పోతానన్న లంజకొడుకు అంటే ఆడదానికి లంజతను నిర్మించి చూడ లంజకొడుకులు రా ఆడదాన్ని బాధన చేసే లంజకొడుకులు కిచ్చుడుపు ఆడకవులు రాసులో మనసులో మాట కొట్టి చూసాను అయితే నువ్వు అడిగినప్పుడు నేను పోనండి నీ మనసుతో బాధపడుతుందా అని నేను పోతాను అన్న నీ మనసులో మాట ఎట్లుందో తెలుసుకుందా నేనన్నా నువ్వు అంటే బాధపడతా నేనన్నా కానీ బాబా లౌకర్ అక్కడంటావా నక్కలంటావా అటోరావు ఇటోరా అవుతున్నది కన్యోర్ అవుతున్నది అది ఉప్పలమ్మ గుడేనో బతిపూషమ్మ గుడేనో అరే ఊరు లేచిపోయిన పాడి మీద పాత శివాలయం ఉంటే ఉంటే గడబడి మాత్రమే కాదు గుడికాడ సంతాన బలం అయితేనో తిరిగి వెళ్ళిపోదాం గుడికాడ మనకు సంతాన బలం దొరకకుంటే అదే గుడికాడ నాదా మన ఇంటి ప్రాణ వరకు చేసుకున్నావా అని సాబడ్డ సమరాబడ్డరు బతికంటే బహుబాధ పడ్డరా అందుకే మన ఇద్దరు మంచిగా ఉన్నాక మన ఇంటికి సాయ చెప్పగలుగుతారా అందుకేనయ్యా సంత లేవునోడు అంటే భోక్తి లేచినట్టు గురికి వస్తారు
అదే మనం మర్చుకున్నాం అనుకో మన ఇంటికి ఈ ఒకటి కలిస్తే ఆగిపోతాం. ప్రాణేశ్వర భార్య మాట భర్త తిననాడు, భర్త మాట భార్య విననాడు, వారి సంసారం వారిట్లో ఉంగుతుందో నీళ్ళు ఇవ్వటమంటే మాత్రం అగ్గి మీద వారి సంసారం ఆ విధంగా ఉంగుతుంది. భార్య పారే భార్య మాట భార్యకు, భర్త మాట భర్తకు, ఎవరికి ఎత్తన వారికైతే పిండి ఎక్కువైన రొట్టె ఎత్తించకపోతే సంసారం గట్టించకపోతుంది. భర్తగా పాడుకునేదే భార్య, భార్య విలువగా పాడుకునేటి వాడే భర్త. గుడికాడికి వచ్చినాం ఒకసారి ఎప్పుడు తపసుపడదు సంతానం అయితే తిరిగి మన ఇంటికి మనం వెళ్ళిపోదాం. మన రాజ్యం మీద కూర్చుండే అటువంటి రాజ్య దేశం పరిపాలన చేద్దాం. సంతాన పొలం కాకపోతే మనం ఉన్న ఒక్కటే భూమి మీద, లేకుండా ఒక్కటే మనం ఉన్నా ఎందుకయ్యే భూమి మీద. కొడుకులు విడుదల కన్నా తల్లిదండ్రులు భూమి మీద బతుకుతారు. పిల్లల కని కష్టం చూసి వారి సుఖం చూసి కొన్ని రోజులు కష్ట సుఖం అనుభవించి మరణించితే రేపటి కల్లా భూమి మీద కొడుకులు బిడ్డలు ఉంటే ఈ కొడుకు ఎవరి కొడుకు, ఈ బిడ్డ ఎవరి బిడ్డ అంటే తెలివిన తల్లడిగితే తెలిసిన తల్లడి పలానోళ్ళ కన్న కొడుకు పలానోళ్ళ కన్న బిడ్డను ఉంటారు. అదే కొడుకులు బిడ్డలు కానంటే తల్లిదండ్రులు చచ్చిపోతే వారిని ఎవరైనా గుర్తు చేస్తారా, వారిని ఎవరైనా యాడ్ చేస్తారా? వాళ్లతోటి పాటుగా వాళ్ళ పేరు కూడా చచ్చని కింద లెక్కనే. లక్షణంగా గురుని శుద్ధి చేసి ఆనాడగటువంటి మాతృ గుండంలో తానం చేసి భార్య భర్తలు నీళ్లతోటి నీలాభిషేకం పాలతోటి పలారచన పూలతోటి గా కన్న తల్లి పూలాభిషేకం అన్ని తీర్ల అభిషేకములు చేసిన ఆ కన్న తల్లి మాత్రం చూసినవాతి వర్ధన మహారాజు భార్య భర్తలు. భార్య మాట భర్త కాదంటే లేడు, భర్త మాట భార్య కాదనకుండా దిగడి భార్య భర్తలు చూడే ఆనాడు భగవంతుని ప్రధాన కడ తమ్మల పాకలు వరిసిరు, తమ్మల పాకల మీద పోకలు పెట్టిన పోకల మీద ఖర్జూర పనులు ఖర్జూర పనుల మీద కనతలు సూర్యుని మనం ఒప్పింది. యూది మీద కన్న తల్లి సిరిసి కింది పెట్టి శ్రీ పాదములు పైకి పెట్టింది. బిడ్డ వంటి కాల మీద వరగల పొయ్యిలు ప్రజల బొబ్బలు పెట్టుకుని ఐదేళ్ళ హారతలు పట్టుకొని ఘోరమైన పొయ్యిలు ఎంతమాని భార్య భర్తలయ్యా రామచంద్రుడా. జయ 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 జయ
అందరికీ నమస్కారం. మా కేకే టీవీ సూచి ప్రేక్షకులకు అందరికీ మరి మరి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కేకే టీవీలో మా మేము చెప్పిన ఒగ్గు కథలన్నీ తప్పకుండా మీరు చూడాలి. చూసిన వారు తప్పకుండా ఎవరు కూడా మర్చిపోకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అందుతో వాటితో పాటుగా తప్పకుండా వారి పక్కకున్న బెల్ బటన్ మాత్రం ఖచ్చితంగా గుళ్ళే దేవుని గంట ఏ విధంగా భక్తి తోడు కొడతామో ఆ విధానంగా అంత ప్రేమతోటి ఒక్కొక్క అతను గౌరవించి కళాకారులను గౌరవించి మా మీద ఉన్న అభిమానంతోటి మా కేకే టీవీ అటువంటి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. దయచేసి బెల్ గంటను మాత్రం మర్చిపోకుండా గట్టి కొట్టండి. మరి మరి నమస్కారాలు.